నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో మరికొన్ని రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆల్రెడీ ఎలక్షన్స్ వేడి ఏపీలో రాజుకుందనే మనం చెప్పాలి. అయితే ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయాలు మారేది మాత్రం ఖచ్చితంగా కేఫ్లో. మరి ప్రస్తుతానికి మనం మినీ బైపాస్లోని ఒక కేఫ్లో వచ్చాం. ఇక్కడ కొంతమందితో మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పటివరకు పాలించినటువంటి వైసీపీ గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటి, మరి టీడీపీ జనసేన కూటమి గురించి వాళ్ళు ఏమనుకున్నారు, రాబోయే 24 ఎలక్షన్స్లో ఎవరికి అవకాశం ఉందో ప్రజల మాటలో తెలుసుకుందాం. పదండి. సో ఈ ప్రభుత్వ పాలన గురించి హిట్ టీవీతో మాట్లాడేందుకు మరొకరు మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, వైసీపీ అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఇంకో 2 నెలలు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, పాలన గురించి చెప్పండి అంటే మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటివరకు అయితే నాకు తెలిసినంతలో రాజకీయాల గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ నాకు అర్థమైంది చెప్తానండి. వైసీపీ 50% ఫెయిల్ అండి, 50% మాత్రమే అనుకుంటున్నానండి. అంటే వాళ్ళు ఏదో చేయాలనుకుని ఏదో చేసేసి ఫైనల్గా ఏది చేయలేకపోతున్నారండి. ముఖ్యంగా లిక్కర్ విషయంలో చాలామంది మాట్లాడుతున్నారు. ఈ 100-150 రూపాయలకి మందు పెట్టి చాలామందికి అనారోగ్యానికి కారణాలు అవుతున్నారు. ఈ 100కి 150కి వస్తుండేసరికి అదే తెచ్చుకొని తాగుతున్నారు, ఎంతోమంది ప్రాణాలు పోయాయి. ఇలాంటి ఇది ఒకటేనండి రీజన్, ఇది ఒకటే. ఇది కాకుండా ఇలాంటివి చాలా ఉన్నాయి, కొంచెం రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. వైసీపీ వాళ్ళు మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నారు, నెక్స్ట్ 175కి 175 మేమే గెలవబోతున్నాం, ఏవైతే సంక్షేమ పథకాలు మేము ఇచ్చామో ఆ సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష మళ్ళీ గెలుస్తూ ఉన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ కరెక్ట్ అంటారా కాదంటారు? 100% రాంగ్ అండి, 100% రాంగ్. ఎందుకంటే వాళ్ళు చెప్పింది 100 మాటలు చెప్తే వాటిలో 1 or 2 మాత్రమే చేశారండి. సో నాకు తెలిసినంతలో ఈసారి వైసీపీ రాకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ అండి, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని 9 ఇయర్స్ చూశారు, ఆయన పాలన చూశారు, అంతా చూశారు. ఏదో ఛాన్స్ ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఆయన ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నాను. కాబట్టి మళ్ళీ టీడీపీకి అవకాశం ఉందని అనుకుంటున్నానండి. సో ఇప్పటివరకు మనం కొంతమంది ప్రజల్ని పలకరిస్తే వాళ్ళ అభిప్రాయాలు స్వచ్ఛందంగా తెలియజేశారు. అయితే చాలా వరకు కూడా మనకు ఎక్కడ కూడా స్పష్టత రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది వైసీపీకే చేయకూడుతుంటే మరి కొంతమంది టీడీపీ జనసేన కూటమికి, కొంతమంది మాత్రం బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీ వస్తే ఇంకా డెవలప్ అవుతుందని మరికొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో మాత్రం ఎవరు కూడా బయట పడట్లేదు, ఎందుకంటే నిశ్శబ్ద ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక అభిప్రాయం వినిపిస్తున్న నేపథ్యంలో మరి 24 వరకు వేచి చూడాల్సిందే. మనం ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారంటే మాత్రం ఎవరికీ అంత చిక్కని ప్రశ్నగా అయితే మారింది. కెమెరా పర్సన్ సునీల్తో జోసఫ్, హిట్ టీవీ నెల్లూరు నుంచి. Thank you.